ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకానికి సంబంధించి పనులను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. భౌగోళిక పరిస్థితులను, వాతావరణాన్ని అంచనా వేసి ఏమి పనులు చేపట్టవచ్చనే అంశంపై కూలీలు ప్రజలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు, ఎస్ కొత్తపల్లి, స్థానిక వనం గ్రామాలలో పర్యటించారు. కొండ దిగువ కందకాలు, రైతువారి కుంటలు, హార్టికల్చర్, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల వంటి అనేక రకాలైన పనులు పరిశీలించారు. ప్రభుత్వ ప్రతినిధి విద్యానంద మాట్లాడుతూ, తాము ఇక్కడి వాతావరణ మార్పులను బట్టి ఏ పనులు చేయవచ్చు అంచనా వేసి ఉపాధి హామీ కూలీలకు సూచనలు చేయడానికి వచ్చినట్లు తెలియజేశారు. తుపాను ప్రభావిత శ్రీకాకుళం జిల్లా గత 5 సంవత్సరాల నుండి కరువు వచ్చినటువంటి ప్రకాశం జిల్లాలను ఎంచుకున్నట్లు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో 230 రకాల పనులు ఉన్నాయని టీం సభ్యులు తెలియజేశారు. అలాగే మీరు ఇక్కడ తెలియజేసినటువంటి సమస్యల విషయాలను ఢిల్లీ లెవెల్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని విద్యానంద తెలియజేశారు. కార్యక్రమంలో సిఆర్డి ఆఫీస్ నుంచి షాలేము, హరికృష్ణ, ఈసి శేఖర్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీఈఓలు పాల్గొన్నారు. అధ్యయనం చేస్తున్నామండి. ఇప్పుడు మనము గత 30 సంవత్సరాలుగా మనం చూస్తుంటే వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు ఎండలు తక్కువ ఉండేవి, వానలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు వానలు తక్కువైపోయినాయి, ఎండలు ఎక్కువైపోయినాయి. సో ఈ గత 30 సంవత్సరాలుగా మీరు ఎటువంటి మార్పును చూశారు? చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, నేను చాలా చిన్నవాడిని మీ ముందు. మీరు చెప్పండి ఒకసారి, అంటే ఎటువంటి అనుభవాలు చెప్పండి, ఎలా ఎలా మార్పు వచ్చింది, ఎటువంటి మార్పు వచ్చింది, వాడుతున్నారు. ఇప్పుడు ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ పథకం కింద కొన్ని పనులు చేస్తున్నారు. ఈ నీళ్ళ భూగర్భ జలాలు పెంచడం కానీ, లేకపోతే పచ్చదనం పెంచడానికి కానివ్వండి పనులు చేస్తున్నారు. ఆ ఎటువంటి ఉపయోగం పడుతుంది మీకు, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మీకు ఆ పనుల వల్ల? ఇది మా ముఖ్య ఉద్దేశం అండి ఈ అధ్యయనం కోసం. దాని నుంచి మీ అనుభవాలు కావాలి. ఏమేమి పనులు చేస్తున్నారు ఉపాధి హామీ పథకం కింద మీరు?